గైస్ దిస్ ఇస్ వను అండ్ వెల్కమ్ టు వనుస్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వనుస్ లైఫ్ స్టైల్లో నేను ఇప్పుడు టైం ఎంత ఒక్క నిమిషం నా 7:49 అవుతుంది. సో నేను యాక్చువల్గా ఇప్పుడు కోడూరు దగ్గర ఉన్న చిల్మతూర్లో ఉన్నాను. సో నా ఐఎమ్ గోయింగ్ టు లైక్ విజిట్ వన్ ప్లేస్. ఆ ప్లేస్ ఏంటనేది బ్లాగ్లో నేను ఇవాళ చూపిస్తున్నాను. సో ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్, ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు, బ్రషింగ్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు, జస్ట్ బెడ్ పైన ఉన్నాను. అండ్ అమ్మ భోజనం చేస్తుంది, టిఫిన్ చేస్తుంది. సో ఇవన్నీ తినిన తర్వాత మనం, నేను చెప్పాను కదా ఒక ప్లేస్కి వెళ్దామని, సో ఆ ప్లేస్కి వెళ్దాం. ఓకేనా, బాయ్. ఇట్స్ లైక్ అ బెట్టి, సో వితౌట్ బ్రషింగ్ అనమాట. బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తాగుతాము. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది బ్రష్ బెట్ కాఫీ బెట్టి తాగడం. సో సో మీరు చూడొచ్చు ఇప్పుడు మేము మళ్ళీ బయటకు వెళ్తున్నాం. బికాస్ ఇక్కడ ఒక రథం జరుగుతుంది అనమాట, నరసింహస్వామిది. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ హియర్ అండ్ లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఓకే, మార్నింగ్ చూశాను, సో ఇప్పుడు ఈవినింగ్ సారీ ఫర్ ద లైటింగ్. ఓకే, సో లెట్స్ సీ. కరోనా వైరస్కి నేను భయపడి ఇలా వేసేసుకున్నా కదా. చూడండి, ఓకే.
ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడ ఉన్న వీధిలోకి వెళ్తున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. ఓకే, అండ్ దిస్ ఇస్ మై మాస్క్ బికాజ్ ఐమ్ లిటిల్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ కరోనా వైరస్. ఇక్కడ విలేజెస్లో చాలా మంది క్రౌడ్స్ ఉంటారు ఇలాంటి ఫెస్టివల్ టైమ్స్లో. ఐమ్ లిటిల్ అఫ్రైడ్ ఆఫ్ దట్. సో లెట్స్ సీ. ఓకే, స్ట్రీట్స్ అన్నీ ఫుల్ హౌసెస్తో ఉన్నాయి. నా ఓల్డ్ హౌసెస్ అయినా చాలా బాగున్నాయి. ఇట్స్ లైక్ ట్రెడిషనల్ టైప్. ఇప్పుడు గుడికి వెళ్తున్నాము, వెళ్ళే దారులు ఇంకా ఉన్నాము. ఫుల్ హౌసెస్ కొంచెం లైటింగ్ కూడా తక్కువ ఉంది కదా, అందుకనే సో లైట్ వేస్తున్నా. సో గుడికి దగ్గరలో వచ్చేసాము. మీరు చూడొచ్చు ఇక్కడంతా లైన్స్. ఇది ఓల్డ్ వాల్స్ ఎంత బాగున్నాయి కదా. అయినా కూడా కలర్స్ మనకు అసలు గుడి అంటే విలేజెస్ ఇలాగే ఉంటాయి కొంచెం. సో దట్స్ అ టెంపుల్. లెట్స్ గో ఇన్సైడ్. ఓకే, అలా వెళ్ళాలి. ఇక్కడ ఒక గేట్ ఉంది, చూద్దాం లోపల ఎలా ఉందో. ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి నేను. ఇది వచ్చేసి చిల్మతూర్. ఐ థింక్ దిస్ ఇస్ ద టెంపుల్. ఇది నరసింహస్వామి టెంపుల్ అంట. లెట్స్ గో ఇన్సైడ్. మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. యూ గైస్ కెన్ సీ. ఓకే, ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము. గైస్ కెన్ సీ. సో లోపలికి వెళ్తున్నా, ఎలా ఉంటుందో తెలియదు. నరసింహస్వామి గుడి గైస్ తెలిసి ఇలా ఉంటుంది. ఫొటోస్ తీయచ్చు తీయకూడదో కూడా తెలియదు నాకు, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సారీ స్వామి. బట్ దిస్ హౌ ఇట్ లుక్స్ ఇన్ సైడ్. మీరు చూడొచ్చు లోపల ఎంత బాగుందో. చాలా ప్రెజెంట్గా ఉంది నాకైతే. సి, లోపలు ఉన్నారు నరసింహస్వామి. చూడండి తలుపు లోపల నుంచి. సో మీరు చూడొచ్చు అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఈసారి మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా చిలమతూర్లో ఉన్న నరసింహస్వామిని విజిట్ చేయండి. ఓకే, టుడే అనుకోకుండా ఇక్కడ రథోత్సవం జరిగింది. సో మై లక్కీనెస్ అనుకుంటాను. సో నాకు తెలియదు అసలు ఇవాళ రథోత్సవం అని. జస్ట్ నార్మల్గా అమ్మ వాళ్ళని కలవదామని వచ్చాను, బట్ సడన్గా ఇక్కడ రథోత్సవం కూడా ఉంది. సో ఐమ్ రియలీ సో 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 హ్యాపీ. సరౌండింగ్స్కి గుడి ఈ టెంపుల్ చూడొచ్చు లాస్ట్ వరకు. ఇక్కడ ఉయ్యాలు కూడా ఉంది. సో దట్స్ అ గుడ్ థింగ్ రైట్స్. ఇప్పుడైతే చాలా ప్రెజెంట్గా ఉంది కదా. ఇది స్వామి ఉయ్యాల అంట. ఊగకూడదు బాబు, స్వామిది అంట కదా. మరి ఊగుతున్నారు, స్వామిది కదా. అబ్బాయి వాళ్ళు ఆ ఉయ్యాలని ఊగేస్తున్నారు ఫుల్గా, బికాజ్ అది స్వామి అని చెప్పినా కూడా ఊగుతున్నారు. ఇలా ఉంటుంది ఓవరాల్ గుడి, మీరు చూడొచ్చు. ఐ థింక్ ఐమ్ రియలీ బ్లెస్ టు బి హియర్ బికాజ్ నాకు అనుకోకుండా ఇక్కడ రథం ఉందని స్వామి చెప్పారు. అంటే పిలిపించుకున్నారంటే దాని అర్థం ఆయన పిలిచినట్లే కదా. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా గుడి ఇలా ఉంది. ఐఎమ్ ఆల్రెడీ గెట్టింగ్ స్వైట్ ఎ లాట్. దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ దిస్ టెంపుల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ సో నైస్, సో ప్లెజెంట్ ఆల్సో. చూడండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై ఫేస్. Going back to your house. Sorry for this. You can see this wall. The wall is up to me. Sorry for the lighting. It doesn't light it. It doesn't light it. My mother. Say hi. Hi, Chappu.
లెఫ్ట్ హ్యాండ్తోనా?